లాంటి వెదవలంతా కూడా మీడియా ముందుకు వచ్చి అసభ్యంగా మాట్లాడటం తిట్టడం భూతుల పురాణంతో లంకించుకోవటం అచ్చెన్నాయుడు అంటాడు 160 సీట్లతో అంటే ఈ అధికారంలోకి రాబోతామన్నారండి ఎక్కడ ఆయన వచ్చేది ఏడా 2 సంవత్సరాల్లో చాప దిండు సర్దుకొని ఈ తెలుగుదేశం వెదవలంతా కూడా పారిపోతా ఉన్నారు ప్రజల మరలా మిమ్మల్ని చీకొట్టబోతా ఉన్నారు ఏం చేశారు అని చెప్పేసి మీకు ప్రజలు మరలా మిమ్మల్ని గెలిపిస్తారు ఈ రాష్ట్రాన్ని దోచుకు తిన్నది చాలేదనా ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించింది చాలేదనా బీసీల్ని ఎస్సీల్ని ఎస్టీని మైనారిటీల్ని అసలు మీ చెప్పు కింద అసలు ఎంత దుర్మార్గంగా చూశారు మీరు ఈ రోజున గర్వంగా చెప్తా ఉన్నాం ఈ రోజు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మా ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి గారి మాట ఆయన మాట ఇస్తే తప్పడు అని చెప్పేసి మా ప్రభుత్వం అని చెప్పేసి గర్వంగా తల ఎత్తుకొని తిరుగుతూ ఉంటే ఈ రోజు మరలా మీరు మోసం చేయడానికి సిద్ధమవుతారా మీ వాళ్ళని రెచ్చగొడతారా మీడియా ముందుకు వచ్చేసి బూతులతో అసలు అచ్చెన్నాయుడు నీకు బుద్ధుందా కండలు పెంచుకున్నావు దున్నపోతులకు పెరిగావే ఏం వాగుతా ఉన్నావు సిగ్గుగా లేదా అయ్యన్న పాత్ర అయితే పొద్దు లేచిన కాడి నుంచి ఎప్పుడు తెల్లారిద్దా ఎప్పుడు తాగుదామా తాగి ఊగి తిడదామనే ఆలోచనలోనే ఉన్నాడు అయ్యన్న పాత్రుడు ఆ పనికి మానలేడు రాష్ట్రానికి మంత్రిగా పనిచేశావు ఉమ్మడి రాష్ట్రంలో కూడా పనిచేశావు ఎప్పుడు తెల్లారిద్దా ఎప్పుడు తాగుదామా తాగి